Namaste, I am Dr. Sridhar, working as a nephrologist in Manipal Hospitals, Vijayawada. Veerlankai garu, aina ee kidney problem toti dadapuga oka man daggariki vachetappudike oka rendellu nunchi baadhapadutunnaru. So aina man daggariki further management kosam vacharu. Vachinappudu ayanki creatinine dadapu 28 daggara undi, severe renal failure. So appudaka dialysis kuda modalu pettaledu. అలాగే ఆయనకి కంటికి సంబంధించి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆయన ఇమీడియట్లీ కన్విన్స్ చేసి మనం అడ్మిట్ చేసి డయాలసిస్ అనేది స్లోగా స్టార్ట్ చేసాం. ఎందుకంటే బ్రెయిన్ మీద వాటి మీద ఎఫెక్ట్స్ పడకుండా అంత క్రియాటిన్ అప్పుడు జాగ్రత్తగా డయాలసిస్ చేసి మెల్లగా క్రియాటిన్ వాటిని తగ్గించాం. తర్వాత ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మోటివేట్ చేసి కౌన్సిలింగ్ అన్ని ఇచ్చిన తర్వాత ఇనీషియల్గా ఆయన కొంచెం హెసిటేట్ చేశారు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ అన్ని కౌన్సిలింగ్ అవి ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ని మనం డొనార్ కింద వర్కప్ చేసి ఆయనకి ట్రాన్స్ప్లాంట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ స్టిరాయిడ్ యొక్క ఎఫెక్ట్ ఆయన కంటి మీద వాటి మీద పడకుండా ప్రత్యేకంగా ఆయనకి చాలా లో డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ యూజ్ చేసి, అంటే అందరికీ యూజ్ చేసినట్టు కాకుండా ఆయనకి ఇండక్షన్ థెరపీ థైమోగ్లోబులిన్ తోటి అది ఇచ్చి లో డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ తోటి, అంటే ఒక 15 డేస్కే చాలా లో డోస్కి వచ్చేసి అదే డోస్ తోటి మెయింటైన్ చేస్తూ వచ్చాం అన్నమాట. ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాల పైగా అయిపోయింది ఆయన ట్రాన్స్ప్లాంట్ అయ్యి. 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా హెల్దీగా ఉన్నారు. హీఈస్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ హీఈస్ గోయింగ్ టు హిస్ జాబ్. నమస్కారం అండి, నా పేరు నాయుడు వీర్లంకయ్య. నేను ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నందు గుంటూరు డిస్టిక్ పోలీస్ ఆఫీస్లో ప్రజెంట్ పనిచేస్తున్నాను. నాకు కాళ్ళు వాపులు అవి రావటం వల్ల నేను సీనియర్ నెఫ్రాలజిస్ట్ గారిని గుంటూరు నందు కలవటం జరిగింది. గుంటూరు నందు సీనియర్ నెఫ్రాలజిస్ట్ గారిని కలిసినప్పుడు డాక్టర్ శ్రీధర్ గారు మణిపాల్ హాస్పిటల్ నందు ఉన్నారు. ఆయన బాగా ట్రీట్ చేస్తారు, చాలా మంచి వ్యక్తి. నేను హైదరాబాద్ వెళ్తానన్నా కానీ అవసరం లేదు, మన జిల్లా నందే డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ట్రీట్మెంట్ ఉంటుంది, మీరు ఆయన దగ్గర చూపించుకోమని చెప్పి నాకు సజెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను టెస్ట్ చేయిస్తే నా యొక్క క్రియాటిన్ 25.8గా ఉందండి. అప్పుడు నేను నా భార్య పిల్లలను తీసుకుని మణిపాల్ హాస్పిటల్ నందు డాక్టర్ శ్రీధర్ సార్ని కలవటం జరిగింది. ఆ టైంలో ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పటికీ డాక్టర్ శ్రీధర్ సారు నన్ను అడ్మిట్ చేసుకుని డయాలసిస్ స్టార్ట్ చేయటం జరిగింది. డయాలసిస్ స్టార్ట్ చేసిన 2 మంత్స్ తర్వాత నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకునే టైంలో మీ మదర్ కానీ ఎవరైనా ఇస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్ గారు నన్ను సజెస్ట్ చేయటం జరిగింది. మా మదర్ని తీసుకొచ్చేసి నేను డాక్టర్ గారు చూపించిన టైంలో మీ మదరు చాలా బాగున్నారు, మీ మదర్ కిడ్నీ ఇస్తే నీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అని చెప్పి సార్ నాతో చెప్పడం జరిగింది. తర్వాత నేను మా మదర్ ఇద్దరం కలిసి టెస్టులు చేయించుకున్న తర్వాత మా మదర్ కిడ్నీ నాకు సూటబుల్ అని తెలిసిన తర్వాత నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డాక్టర్ శ్రీధర్ సారు ప్రయత్నం జరిగింది. డాక్టర్ శ్రీధర్ సారు, డాక్టర్ జి రవిశంకర్ సారు యూరాలజిస్ట్ గారు ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ నందు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా డాక్టర్ శ్రీధర్ సారు ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కనుక్కోవటం, ఇబ్బంది ఉందనంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం. నా పర్సనల్ ఎక్స్పీరియన్సు అర్ధరాత్రులు ఫోన్ చేసి శ్రీధర్ సార్ని అడిగినా కానీ సజెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఎంతోమంది డాక్టర్లను కలవటం జరిగింది, సీనియర్ నెఫ్రాలజిస్టులను కలవటం కూడా జరిగింది. సీనియర్ నెఫ్రాలజిస్టులు ఆల్సో డాక్టర్ శ్రీధర్ సార్ పేరు సజెస్ట్ చేయడం జరిగింది. నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం డాక్టర్ శ్రీధర్ గారు, ఏవిఎస్ఎస్ఎన్ నెఫ్రాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్. జీవితకాలం డాక్టర్ శ్రీధర్ సార్కి రుణపడి ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.